ఈరోజు ఇచ్చాపురం పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు కాళ్ళ ధర్మారావు ఆధ్వర్యంలో కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని, కరోనా బారిన పడి చనిపోయిన ప్రతి వ్యక్తికి 10 లక్షలు, బ్లాక్ ఫంగస్ సోకి మరణించిన వారికి 20 లక్షలు, ఆక్సిజన్ అందక మరణించిన వారికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని, మరి ముఖ్యంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసి ప్రజలను కరోనా బారిన పడకుండా కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఆ వినతి పత్రాన్ని ఇచ్చాపురం తహసీల్దార్కి అందించారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంపీపీ నీలాపు, ఢిల్లీరావు, తెలుగుదేశం పట్టణ యువత అధ్యక్షులు కాళ్ళ జయదేవ్ తదితరులు పాల్గొన్నారు. చెప్పండి సార్. ఈరోజు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కరోనా ఈ పత్రిక నుండి కోల్పోయినటువంటి కుటుంబాలను ఈరోజు వరకు కూడా ఈ ప్రభుత్వం ఆదుకోవడం లేదు. చాలా వాళ్ళు లేని స్థితిలో అల్లరైపోయే కుటుంబాలు కూడా బలైపోతారు. కాబట్టి తక్షణమే వాళ్ళకి 10,000 రూపాయలు సాయం చేసి ఆదుకోవాలని ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. ఎందుకంటే అలాగే రాష్ట్రంలో కొన్ని విషయాలు చాలా అరాచకాలు జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని అరికట్టుకొని చక్కనటువంటి ఈ తరుణంలో, ఎందుకంటే ఇలాంటి విపత్తులో చక్కనటువంటి మంచి పాలన అందిస్తే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండగలరు. అదేవిధంగా మీ ప్రభుత్వానికి తెలిసిందంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు చూస్తుంటే చాలా ఆందోళనగా ప్రజలు భయభ్రాంతులు పడిపోతున్నారు. కాబట్టి దాన్ని అరికట్టడానికి ప్రభుత్వం చాలా చక్క శక్తితో పనిచేయాలని కోరుకుంటున్నాం. నమస్కారం అండి. ఇచ్చాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున, యువత తరఫున నేను రిప్రజెంటేటివ్గా మాట్లాడడం జరుగుతుంది. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి, ఈ ముఖ్యంగా ఈ సెకండ్ వేవ్ ఏదైతే వచ్చిందో 2021లో, మరణాల సంఖ్య అన్నది రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఎక్కువగా ఉందండి. దీన్ని పరిగణలోకి తీసుకొని మా శ్రీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం మేమందరం రాష్ట్ర వ్యాప్తంగా మండల ఆఫీసుల్లోనూ, మున్సిపల్ ఆఫీసుల్లోనూ రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉందో కరోనాది, అది ఇంకా మరింత వేగవంతం చేయాలనేసి మా ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్ సార్. దాంతోపాటుగా ఎవరైతే ఈ కరోనా కారణంగా ఉపాధి కోల్పోయారో వారి కుటుంబాలకు 10,000 రూపాయలు కనీసం ఆర్థిక సహాయం అందించి, అలాగే కరోనా కారణంగా మృతులు ఏవైతే ఉన్నారో వారి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా గాను, అలాగే బ్లాక్ ఫంగస్తో ఎవరైతే మరణించారో వారికి 20 లక్షలు, అలాగే మరిన్ని ఆర్థిక సహాయాలు ప్రభుత్వం ప్రజలకు అందించాలని ఈ పరంగా మేము